ఫైర్ టర్నడో, నిప్పుతో సుడిగాలి, కావలసిన పరికరాలు, గుండ్రని చెక్కదిమ్మ, పాత గుండ్రని బల్ల, లోహపు చిప్ప, దూది, వైర్ మెస్ కిరోసిన్. ముందుగా వైర్ నెట్తో సిలిండర్ షేప్ తయారు చేసుకోవాలి. దాని చుట్టుకొలత 30 సెంటీమీటర్లు మరియు పొడవు 1 మీటరు ఉండే విధంగా ఉండాలి. ఇది క్రింది చెక్కదిమ్మపై తిరిగే విధంగా బాల్ బేరింగ్తో అమర్చుకోవాలి. ఈ బేరింగ్ స్పీడ్గా తిరగడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒకసారి తిప్పి వదిలితే చాలాసేపు తిరుగుతుంది. దాని లోపల ఒక లోహపు చిప్పని అమర్చాలి. దానిలో కొంత కాటన్ వేయాలి. దానిపై కొంత కిరోసిన్ పోయాలి. ఇప్పుడు అగ్గిపుల్లతో దానిని వెలిగించాలి. ఇప్పుడు దీనిపై మెస్ చిమ్నీని బోర్లించాలి. నిజానికి ఇప్పుడు మంట అంత పొడవది కాదు, కానీ ఇప్పుడొక్కసారి తిప్పి వదలండి. మంట చాలా మీద వరకు లేస్తుంది. అది రింగు రింగులుగా ఇలా ఎందుకు జరిగింది? తిరుగుతున్న పాత్రలోనికి వైర్ మెస్ ద్వారా చల్లని గాలి ప్రవేశించింది. వేడి గాలి ఈ గాలిని తీసుకుని పోవడానికి ప్రయత్నం చేయడంతో మంట రింగు రింగులుగా చాలా పైకి లేచింది. ఈ కారణం వల్ల మీరు అద్భుతమైన సుడిగాలిని నిప్పుతో పాటుగా చూడగలరు. వాయుపీడనం ద్వారా జరిగే ఈ ప్రయోగం చేసే ముందు పెద్దవాళ్ల సాయం తీసుకుని చేయడం మంచిది.